వెల్కమ్ టు H6 న్యూస్. చంద్రం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు మరోసారి రూట్ మార్చారు. శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు మార్గంలోని కాలంగి డ్యాం వద్ద నిల్వ ఉంచిన దుండగులు రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వచ్చిన సమాచారంతో చాకచక్యంగా చుట్టుముట్టారు. మొదట పైలట్ గా వ్యవహరిస్తున్న అతన్ని పట్టుకొని అతనితో నిల్వ ఉంచిన ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే టాటా ఏసీ వాహనంలోకి ఎక్కిస్తున్న దుంగలతో సహా నలుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరి నుంచి ఒక ద్విచక్ర వాహనం, టాటా ఏసీ వాహనం, 5 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. ఎవరికి తెలియకుండా టాటా ఏసీలో చెక్కల కింద రవాణా చేసేందుకు దుండగులు యత్నించారు. అందరూ స్థానిక ప్రాంతాలకు చెందిన వారు కావడం గమనార్హం. కాలంగికి చెందిన సూర్య, పాలమంగళంకు చెందిన దొలవేరు, ఏర్పేడు శివయ్య, మంగళం నారాయణ, తిరుపతికి చెందిన వరదయ్యను పట్టుకున్నారు. సంఘటన స్థలంలో మొత్తం 25 ఎర్రచందన దుంగలు, డ్వాక్స్వర్ మరియు మరో 3 దుంగలు మొత్తం 28 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఐజీ శ్రీ డాక్టర్ ఎం కాంతారావు గారు ఆదేశాల ప్రకారం ఆర్ఎస్ఐ విజయ నరసింహులు, ఆర్ఎస్ఐ ప్రసాద్, డిఆర్ఓ శ్రీనివాసులు, పీసీ శ్రీహరిని అభినందించారు. సంఘటన స్థలానికి టాస్క్ ఫోర్స్ డిఎస్పీలు వెంకటరమణ, హర్ష, విఆర్ఓ ప్రసాద్లు, ఆర్ఐ మురళి తదితరులు పరిశీలించారు.